వర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ అవర్ బ్రాంచెస్ ఆర్ ఇన్ బంజారా హిల్స్ మణికొండ అండ్ గచ్చిబౌలి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్వలి వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎనలిస్ట్ కట్టాకర్తి గారు వారితో మాట్లాడదాం కట్టాకర్తి గారు నమస్తే అండి నమస్కారం కట్టాకర్తి గారు వైఎస్ షర్మిల సజ్జనులు ఉద్దేశించి మాట్లాడుతూ కొంత కౌంటర్ వేసే ప్రయత్నం కూడా జరిగింది మనం చూశాం మీ సంగతి మీరు చూసుకోండి ఇది అందరికీ వర్తిస్తుందని కూడా అన్నారు అంటే ఇప్పుడు వైఎస్ జగన్కి షర్మిలకి వివాదం మరింతగా పెరుగుతుందని భావించాలా అంటే మీరంతా షరీంలా గారి కామెంట్స్లో ఆక్రోషణ చూస్తున్నారు నేనైతే ఆవేదన చూస్తున్నాను వాస్తవానికి జగన్ గారి రాజకీయ ప్రస్థానంలో షరీంలా గారి పాత్ర చాలా కీలకమైంది జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీ వేవ్ ఎక్కడ తక్కువ తను కానీ తల్లి విజయమ్మ గారు కానీ వైసీపీకి జనంలో ఉన్నటువంటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన సానుభూతి ఉందో దాన్ని పార్టీకి ఎన్కాష్ చేసుకునే దానికోసం కానీ లేదు జగన్ గారి మీద పెట్టబడే అక్రమ కేసులు అని చెప్పడం కోసం కానీ జగన్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి సింపతీలోచే వైసీపీ పార్టీకి ఒక ఒక వే వచ్చింది సో ఖచ్చితంగా వైసీపీ ప్రస్థానంలో వీళ్ళ పాత్ర మరవలేనిది కానీ వాళ్ళందరూ వాళ్ళు షర్మిరా గారు రాజకీయంగా జగన్ గారు క్లిక్ అయిన తర్వాత సీఎం అయిన తర్వాత షర్మరా గారిని రాజకీయంగా పట్టించుకోలేదు ఇంకోటి ఆస్తుల వివాదం కూడా వాళ్ళ మధ్య ఉంది అనేది బయటికి పోకుతున్నటువంటి గతం గతంలో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఆ విషయాన్ని చాలాసార్లు చెప్పకనే షర్మరా గారు కూడా చెప్పారు కుటుంబ సభ్యులు కూడా ఇతర కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకో గ్యాప్ కూడా వైఎస్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారట అప్పట్లో కడప ఎంపీ స్థానం మన కుటుంబం నుంచి ఉండాలి ఏదో నేనన్నా ఉండాలి లేదా విజయమ్మ గారన్న ఉండాలి షర్మిలా గారన్నా ఉండాలి మధ్యలో ఎందుకు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారట కానీ ఆ రోజుల్లో జగన్ గారు పర్టికులర్గా అవినాష్ రెడ్డికి కేటాయించడం తలతంత్ర గొడవల్లో ఆ వివేకానందరెడ్డి గారు హత్య జరగటం ఆ వివేకానందరెడ్డి గారు వచ్చే ని మన అవినాష్ రెడ్డి దగ్గర ఉంది చేయించాలని చెప్పేసి అభియోగాలు ఎవరో కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారే చేయటం ఆ సునీత గారికి షర్మిలా గారు మద్దతు ఇవ్వటం అవన్నీ చూస్తూనే ఉన్నాం ఇదంతా ఆ కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ ఒకటి హత్య రెండు ఆర్థిక కారణాలు మూడు రాజకీయ కారణాలు రాజకీయంగా షర్మిలా గారిని జగన్ ప్రయారిటీ ఇవ్వకపోవటం ఒకటి రాష్ట్రానికి రాజకీయంగా జగన్ ఎదుగుదలలో ఇప్పుడు వైఎస్ శర్మలో తెలంగాణకు రావడానికి అసలు ప్రధానమైనటువంటి బలమైన కారణం ఏంటి ఆస్తుల విషయమా లేకపోతే రాజకీయంగా ఎదగలేకపోవటమా ఒకటి రాజకీయంగా జగన్ గారు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం తనకి రాజకీయ కోరికలు ఉన్నాయి వాస్తవనికి వంశు రాజకీయాల్లోకి వచ్చి తిరిగిన తర్వాత రాజకీయాలు మాట్లాడిన తర్వాత రాజకీయాల మీద కోరిక పెరిగింది రాజకీయాల పదవితోటి ఉండాలని కానీ తనని పక్కన పెట్టి సజ్జడి గారిని ఇంకొకరిని ఇంకొకరిని అంటే చిన్న చుట్టూ ఉన్న ఇంకొకటిని ఎంకరేజ్ చేశారు తప్ప కనీసం రాజకీయ నిర్ణయాల్లో కానీ రాజకీయ పాత్ర కానీ షర్మరా గారికి ఏం కేటాయించలేదు షర్మి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయమ్మ కానీ షర్మిలా గారికి కానీ వాళ్ళిద్దరికీ కూడా ఎలాంటి ప్రయారిటీ రాజకీయంగా లేదు వైసీపీలో కాబట్టి దీంట్లో నుంచి తానంతట తాను కొత్త ప్లాట్ఫామ్ వెతుక్కోవాలి సరే అక్కడ జగన్ గారు ఆల్రెడీ రెడ్డి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ లెగసీ తెలంగాణలో కూడా అంత కొంత ఉందని భావిస్తున్నారు కాబట్టి తెలంగాణ వచ్చిన మొదట్లో తెలంగాణ సెంటిమెంట్ ఉండే అప్పుడు కూడా వైసీపీ తరఫున పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా కానీ ముక్కు మూడు ఎమ్మెల్యే స్థానాలు కానీ వైసీపీ గెలవడం జరిగింది కాబట్టి ఆ గెలుపు కోసం శర్మల గారు అప్పట్ల ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంత రాజకీయ సింపతి రాజశేఖర రెడ్డి గారి పట్ల తెలంగాణలో కూడా ఉంది సో ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్ ఓ పొలిటికల్ ప్లాట్ఫామ్ పెట్టుకుందాం అని చెప్పేసి తనకు సొంత పార్టీ పెట్టుకున్నారు సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా సహజంగా ఏంటంటే మన కుటుంబంలో ఒక ఆడబెట్ట సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పు అనుకున్నప్పుడు తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తాం బుజ్జికించే ప్రయత్నం చేస్తాం సరే అయినా సరే పట్టుదలగా ముండిగా పోయినప్పుడు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఆలచిబేసి చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ వైసీపీ నుంచి జగన్ గారి గురించి ఆ ప్రయత్నం కూడా జరగలేదు పైగా సజ్జలి గారు ఆమెకి మాకు ఏ సంబంధం లేదు ఆమె ఆమె దారిలో ఆమె ఉంది మీద మా దారిలో మేము ఉన్నాం అని చెప్పేసి సంబంధం లేదు అనే మాట మాట్లాడారు నిన్న షర్మినాయ గారు దాన్నే కౌంటర్ చేశారు సంబంధం లేనన్నోళ్ళు వాళ్ళు మా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సంబంధాలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు అంటే వాళ్ళన్న కామెంట్స్కి కౌంటర్ చేశారు తప్ప కొత్తగా తన కామెంట్ ఏం చేయలేదు వాళ్ళన్న కామెంట్స్ ఒకసారి గుర్తు చేసి చూపించారు అంటే వాళ్ళన్నప్పుడు తనకు తనకి ఎంత హర్ట్టింగ్ ఉంటుందో మరి ఇప్పుడు తనన్నప్పుడు ఎందుకు ఆ వివాదం తెరరేపుతున్నారు అంటే వాస్తవానికి ఇంకోటి కూడా నిన్న కూడా చర్మగారు అంతా చర్మల గారు ఏమీ రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద విమర్శలు చేయలేదు వాళ్ళు రియాక్ట్ అయ్యి తన కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం మీద సజ్జన గారు మాట్లాడారు అవును సజ్జరి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ వైఎస్ కుటమని చాలా ఇబ్బంది పెట్టింది మరి వాళ్ళకి మద్దతు ఇవ్వటం ఏందని చెప్పేసి అన్నారు మరి జగన్ గారు కూడా చర్మలే గారిని చాలా ఇబ్బంది పెట్టారు కదా మరి దానికి ఏం సమాధానం సజ్జరి గారు చెప్తారు కాకపోతే ఇంకో రిపోర్టర్ మాట్లాడిందంటూ సజ్జర గారు అంటే జగన్ గారే కదా జగన్ గారు వాయిసే కదా అంటే అది జగన్ గారికి కూడా అంటే ఎవరు వాయిస్ అయితే అది వాళ్ళకే వర్తిస్తుంది అని చెప్పేసి మాట కూడా అంటే డైరెక్ట్ చర్మిలా వర్సెస్ జగన్ ఈ వివాదాన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎలా మద్దతు ఇస్తారు అని చెప్పి సజ్జలు ప్రశ్నించారు దాన్ని కౌంటర్గా అని చెప్పారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని చులకనగా చేసి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాల్లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా కరెంట్ లేదని అక్కడ సింగిల్ రోడ్డు ఉంటుంది ఇక్కడ డబుల్ రోడ్ ఉంటుందని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కానీ ఏ ఒక్క మాట అటువైపు నుంచి రావట్లేదని కూడా ప్రశ్నించారు షర్మిల దీని ఏ విధంగా చూడాలి కరెక్టే కదా నిజమే కదా రోజు మన సత్యపల్లిలో కేసీఆర్ ఏం మాట్లాడాడు ఈ సరిహద్దు ధరితే సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ డబల్ రోడ్డు ఉంటే తెలంగాణని మాట్లాడారు అది ఏపీని చులకం చేయటం ఒక రకంగా అంటే జగన్ పరిపాలన చులకం చేయటం ఒక రకంగా దాని మీద స్పందించడానికి వాళ్ళకి ధైర్యం లేదు ఎందుకంటే కేసీఆర్ నుంచి వాళ్ళకున్న అవసరాల కావాలను కారణంగా కావచ్చు రకరకాలుగా కావచ్చు సో రాజకీయంగా దాన్ని ఎన్నిక దానికి కేసీఆర్ కామెంట్ చేయటం కేసీఆర్ ఏంటి హరీష్ రావు గారు కామెంట్ చేశారు కేటీఆర్ గారు కామెంట్ చేశారు ఏ అమరావతిని ఏలం చేశారు హైదరాబాదు అమరావతి మరో అమరావతికి కావాలా అంటూ కామెంట్ చేశారు ఇట్లాంటి అనేక కామెంట్స్ మనం చూసాం ఏపీ పరిస్థితిని నవ్వేయాలని తో మాట్లాడటం వాస్తవంగా ఏపీ ప్రభుత్వం వాళ్ళు స్పందించారు తను స్పందించాల్సిన స్పందించలేదు కానీ శర్మిలా గారి రాజకీయ ప్రస్థానం మీద మాత్రం స్పందించారు తను రాజకీయంగా కొత్త ప్రస్థానాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వాళ్ళ దగ్గర లేదు తను కొత్త ప్లాట్ఫారం వెతుక్కోవాల్సి వచ్చిందంటే అనేది వాళ్ళకి అవమానకరం వాళ్ళు రాజకీయంగా చేర చేస్తుండంటే శర్మిలా గారి ప్రయారిటీ ఇచ్చి ఉండుంటే ఏపీ రాజకీయాలు తను ఇన్వాల్వ్ చేసి ఉంటే వాస్తవం తను కొత్త ప్లాట్ఫామ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ జగన్ గారు తన గత చరిత్ర మనిషి తన ఎక్కిన మొదటి మెట్లను మరిచి ఈ చిరునా గారిని వదిలేయటం వల్ల తరిని చరిని వదిలేయటం వల్ల వచ్చినటువంటి రాజకీయ పొందుకలో కొత్త ప్లాట్ఫామ్ పెట్టుకున్నారు వాళ్ళు దాన్ని మర్చిపోయి ఇతర కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని మాట్లాడుతున్నారు ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి చరిత్ర చూస్తే ఆయన కాంగ్రెస్కి నమ్మిన బంటు ఆయన అంచెలంచెలుగా ఎన్ని వర్గాలు ఉన్నా అన్ని వర్గాల్లో కొట్లాడుకుంటూ కాంగ్రెస్ వర్గాలు కూడా ఎక్కువ జనరల్గా రాజకీయంగా తనదైనటువంటి స్థాయిని స్థాపించుకుంటూ హైకమాండ్ ఆశీసులతోటి వాళ్ళ వాళ్ళ అన్నదండలతోటి స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి వాస్తవానికి ఒక ఎమ్మెల్యే నుంచి ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ముఖ్యమంత్రులు ఎవరి వరకు కాంగ్రెస్లో ఎదిగినటువంటి వ్యక్తి తన చివరి కోరిక రాహుల్ గాంధీని సీపీఎం చేయటం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు దాని చెరుమనగర్ ఈ కాలం గుర్తు చేశారు వాస్తవానికి కానీ ఎక్కడ కూడా వచ్చింది కాంగ్రెస్కి జగన్కి జగన్ కి అని ఒక్కసారి పరిశీలిస్తే జగన్ గారు తండ్రి తర్వాత సీఎం పీఠం అడిగారు దానికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు ఆయన ఓదార్ యాత్ర చేపట్టారు ఓదార్పు యాత్ర ద్వారా వాస్తవానికి సొంత ఇండివిజువాలిటీ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి జగన్ గారు ప్రయత్నం చేశారు దాన్ని కాంగ్రెస్ ఒప్పుకోలేదు నువ్వు ఓదార్పు యాత్ర చేయదలుచుకుంటే నీ కుటుంబం ఆశగల కోసం కారి కోసం చనిపోయారని నువ్వు ఎంతమంది చెప్తున్నావు వాళ్ళందరితో ఒకసారితో భేటీ అయ్యే ప్రయత్నం చేయదా ఈ పేరుతో యాత్ర ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి యాత్ర చేయడం కరెక్ట్ కాదు అనేది ఆ రోజు పెట్టారు కాబట్టి దాన్ని జగన్ గారు ఒప్పుకోలేదు ఆయన మొండిగా వెళ్ళారు సరే ఆ కాలంలో జగన్ గారి మీద కేసులు వచ్చాయి కాంగ్రెస్ పెట్టించిందని జగన్ అంటారు లేదా అవి అక్రమాలు కదా అని వాళ్ళు అంటారు సరే అది ఏదేమైనా ఈ కోర్టులో ఉన్నటువంటి ఆ వాటి మీద కూడా ఇప్పుడు కాంట్రవర్షన్ నడుస్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఆ కేసులు ఎందుకు జరగట్లేదు అనేది సో ఇవి రాజకీయాల పక్కన పెడితే షర్మిరా గారికి అంటే తనని కాంగ్రెస్ తన కుటుంబాన్ని ఎంత అన్యాయం చేస్తుందని జగన్ గారు భావిస్తున్నారు షర్మిరావు గారు కూడా అదే భావిస్తున్నారు జగన్ గారు నన్ను అంత అన్యాయం చేశారు అని చెప్పేసి తనను వాడుకొని వదిలేశారు అని చెప్పేసి షరీరావు గారు కూడా అదే భావిస్తున్నారు వారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఎంత రైటో తను తన ఉద్దేశం అంతే రైట్ కదా మరొకటి రెడ్డి కేసుకు సంబంధించి కూడా వైఎస్ సునీతకి అనుకూలంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చారు ఇది కూడా జగన్ కొంత ఆగ్రహం తెప్పించింది అంటారు నిజమే అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు వేరు వివేకానందరెడ్డి గారు వేరు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలని ఎవరు అనుకోలేదు వాళ్ళిద్దరూ అన్న అంటే అన్నదమ్ములు అన్న సహజంగా బయట అన్నదమ్ములు విడిపోవటారు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద్రి గారు విడిపోలేదు కలిసే ఉన్నారు రాజకీయంగా కాదు పర్స పర్సనల్గాను రాజకీయంగాను కలిసే ఉన్నారు ఏ రోజు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేవు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వివకానంద్రి గారి కుటుంబానికి గ్యాప్ వచ్చింది అదే కారణం జగన్ అని అంటారు వాస్తవానికి అంతవరకు ఎప్పుడు లేనటువంటి గ్యాప్ రెండు కుటుంబాన్ని వేరుగా ఎప్పుడు చూడలేదు ఇదంతా ఒకటే కుటుంబంగా చూసారు జనమంతా కానీ ఒకటే కుటుంబం రెండు కుటుంబాలకు ఎందుకు విడిపోయిందంటే దాని కారణం జగన్ గారు ఆలోచన విధానం అంటారు వాస్తవానికి ఇప్పుడు వివేకానందర్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ కూడా ఏదైతే చర్మలా గారు ఆర్థిక చెప్తూ వస్తున్నారు గతంలో కూడా ఏవి సునీత సునీత గారు కూడా చెప్తూ వస్తున్నారు రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు మన కుటుంబంలోనే కడప ఎంపీ సీటు ఉండాలి ఎప్పుడు అది పాతకాలం నుంచి మన కుటుంబంలో వస్తుంది రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇప్పుడు నేను నేను నే నాకు ఎవటో ఇష్టం లేకపోతే చర్మినా గారికి ఇవ్వండి నాకు ఏటో విజయం గారికి ఇవ్వండి అని తను ప్రపోజల్ పెట్టారట ఎందుకు వేరే వాళ్ళ కుటుంబానికి ఇవ్వటం అనేది తన ఒపీనియను ఆ ఉద్దేశంతో జైకీ భవించినటువంటి జగన్ గారు భారతి గారు అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి ఆ సీట్ ఇచ్చారని చెప్పేసి అక్కడ గొడవ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఆ గొడవ గొడవ ఆస్తులు తగాదలు అన్ని అంటే ఇంటరాక్ట్ అయ్యి అవినాష్ రెడ్డి గారు మన వివేకానంద రెడ్డి గారు నాచ చేయడం వరకు జరిగింది అనేది వాస్తవానికి ఇదే అబద్ధం అయితే వైఎస్ సునీత గారు ఎందుకు తిరుగుబాటు చేస్తారు ఆ కుటుంబంలో నిజంగా జగన్ గారు నిజాయితీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారు వీరందరూ ఒకటే తనకి రెండు కళ్ళు ఏ రెడ్డి గారి ప్రతి వివక్ష జగన్ గారికి లేదు రెడ్డి గారి కుటుంబం పట్ట ఎలాంటి వివక్ష లేదు కుటుంబాన్ని అంతా సమపాలంగా చూసుకుంటారని జగన్ గారు భావిస్తే వైఎస్ సునీత గారు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వైఎస్ సునీత గారిని అన్య న్యాయం చేయట్లేదు కాబట్టి ఈ కేసుని తెలంగాణ కేటాయించిన తనే అడుక్కుని తెలంగాణ తెచ్చుకున్నారు కేసుని వివకానంద గారు అచ్చకేసు ఫస్ట్ ఏపీసీ సిబిఐ చేసి ఉండేది కానీ అక్కడ వద్దు నాకు తెలంగాణ కేటాయించిన తన ఆడుకొని తెచ్చుకున్నారు కదా ఎందుకు జగన్ సర్కార్ మీద సునీత గారికి న్యా అంటే అంటే ఒక చెల్లి అన్న పట్టు అనుమానాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది షేమ్ టు జగన్ గారు కదా దీనికి సమాధానం జగన్ గారి నుంచి సజ్జర్ గారి నుంచి ఈరోజు ఈ రోజు వరకు లేదు పైగా మళ్ళీ సునీత గారి క్యారెక్టర్ని అసెస్ చేసే పని కూడా సజ్జన్ గారు చాలా ప్రశ్న ఇంట్లో చేశారు వాళ్ళు టీడీపీకి అమ్ముడు పోయారని టీడీపీ ఇలా రకరకాలుగా చేశారు అంతేగాని వివేకానంద రెడ్డి గారు అచ్చితో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించడం తప్ప ఇటువంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విషయంలో చూసాం ఎంత పక్షపాతం జరిగింది అవినాష్ రెడ్డి గారు కర్నూలులో ఉంటే ఎంత పోలీసు భద్రత ఇచ్చేసి ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలు పోయి ర్యాలీలుగా పోయి హాస్పిటల్ ముందు పండుకొని వైసీపీ అధికారికంగా జెండాలు పట్టుకొని ఉన్నారు కదా మరి వైసీపీ కార్యకర్తలు జగన్ గారు చెప్పలేదు కదా చట్టం పని చేసుకోవాలి అరెస్ట్ చేస్తూ చేసుకొని ఏంటి హాస్పిటల్ ముందు మీరు ఎందుకు ధర్నా చేస్తారని వైసీపీ కార్యకర్తలు గారు జగన్ గారు గద్దించలేదు కదా ఇదంతా పొలిటికల్ హైడ్రామా జగన్ గారి కనసనంలో జరిగింది అనేది క్లియర్ ఇంకొకటి కట్టకర్తి గారు తెలంగాణలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అయితే ఇదే కాంబినేషన్ కాంగ్రెస్ షర్మిల కాంబినేషన్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోకి ఒక వస్తుంది ఏమన్న ఒక భయం ఏమన్నా కనిపిస్తుందా ఖచ్చితంగా కావచ్చు షర్మిలా గారిని కాంగ్రెస్ మొదటి నుంచి అడుగుతుంది అనేది ఏపీ రాజకీయాల్లో మీరు పనిచేయాలని కానీ ఏంటంటే డైరెక్ట్గా ఫ్యామిలీతో ఫైట్ చేయడం తనకి ఇష్టం లేదు ఎంత అన్నా అవునన్నా కాదన్నా ఆడబిడ్డలో అన్న అనే అనుబంధానికి చాలా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి తను అన్నా అని భావిస్తుంది వాళ్ళు చెల్లి అని భావించట్లేదు నువ్వు మాకు సంబంధం ఏదైనా వాళ్ళందరూ వాళ్ళు అన్నారు కానీ తనంతర తాను పోయి ఫ్యామిలీతో గొడవ పెట్టుకుందాం తను అనుకోవట్లేదు వద్దు మధ్యలో విజయం గారు కూడా ఉన్నారు సరే ఎంతైనా కొడుకు బిడ్డ ఇద్దరు వద్దు మీకు ఇద్దరు గొడవ ఎవరు ప్లాట్ఫామ్లో చూసుకున్న చూసుకుందాం ఇద్దరి మధ్య గొడవ వద్దని సర్దుబాటు చేసే ప్రయత్నం విజయమ్మ గారు చేస్తున్నారు మొదటి నుంచి చేస్తున్నారు ఆమా ఇద్దరి మధ్య సయోధ్య ఏదో ప్రయత్నం మీరు కలిసి ఉండకపోయినా పర్లేదు వీడియో కొట్టుకో డైరెక్ట్గా కొట్టుకోకండి అది రాజకీయంగా బాగోదు అనే ప్రయత్నం తను చేస్తున్నారు ఇక్కడ ఎవరిదారు వాళ్ళు పోతున్న మీద మళ్ళీ సజ్జర్ గారు ఎదగడం దాని మీద కరీంనా గారు కౌంటర్ వాళ్ళు రావడం జరిగిపోతుంది కానీ ఏదో ఒక రోజు వచ్చే ఎన్నికల్లో నా తెలిసి ఈ ఎన్నికల్లోనే ఖచ్చితంగా షర్మల గారిని కాంగ్రెస్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ పార్టీలో వైఎస్ఆర్టీపీని వన్స్ విలీనం చేసుకున్న తర్వాత ఎన్నికల ముందు విలీనం చేసుకోవడానికి ఏమో కేసీఆర్ గారు పోయిన సార్ చంద్రబాబు గారిని వాడుకుని ఎన్నికల్లో గెలిచారు కదా ఈసారి షర్మిలాని వాడుకుని గెలుస్తారనే భయం ఉంది కానీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ విలీనం అయింది ఏపీలో కాంగ్రెస్ కోసం ప్రచారానికి వెళుతుంది వెళుతున్నప్పుడు ఖచ్చితంగా జగన్కి భయం బాధ బా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకర్తి థ్యాంక్ యూ